అనంతపురం జిల్లా కేంద్రంలో సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో పట్టణ ప్రాంతంలో లబ్దిదారులకు 2 సెంట్లు గ్రామీణ ప్రాంతంలోని లబ్దిదారులకు 3 సెంట్లు స్థలం ఇవ్వాలని టిడ్కో డీడీలు కట్టిన లబ్దిదారులకు వెంటనే ఇళ్లు ఇవ్వాలని మున్సిపల్ కార్యాలయం ఎదుట సామూహిక దీక్షలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ జిల్లా కార్యదర్శి నారాయణ స్వామి, సిపిఐ నగర కార్యదర్శి ఎన్ శ్రీరాములు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సి లింగమయ్య, సిపిఐ నగర సహాయ కార్యదర్శులు ఏఐఎస్ఎఫ్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి కొల్లాయస్వామి, సిపిఐ నగర కార్యవర్గ సభ్యులు, సమితి సభ్యులు మరియు నాయకులు తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 18 నెలల కాలంలో మరి టిక్కో ఇళ్ళు పెండింగ్ ఉన్న టిక్కోల్లో మరి ఏమాత్రం పట్టించుకున్నా పాపనప్పన, కనీసం టిక్కో ఇళ్ళు దగ్గరికి పోయి చూసిన పాపనప్పన, సందేశం ఇచ్చిన పాపనప్పన, మరి మంత్రులు ఎమ్మెల్యే కూడా ఎక్కడ పోయినా చూసిన సందేశం పాపనపోలేదు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ళు కట్టినటువంటి టిక్కో ఇళ్ళ లబ్ధిదారులు మరి ఇళ్ళ స్థలాలు రాక ఇళ్ళు రాక డబ్బులు వాళ్ళ కట్టిన ఇంటి డబ్బులు రాక మరి ఆందోళన చెందుతా ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకున్న పాపనప్పలేదు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ పార్టీ ఆందోళనకు దిగింది. మరి ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం తిరిగి వచ్చి లబ్ధిదారులకు వెంటనే ఇళ్లను పూర్తి చేసేవారికి డిమాండ్ చేస్తున్నాం. అనంతపురం నగరంలో దాదాపు 6,117 మంది ఇళ్ళు లబ్ధిదారులు డీడీలు కట్టారు. దాదాపు 12,93 లక్షల రూపాయలు నగరపాలక సంస్థకి డీడీల రూపంలో ఇవ్వడం జరిగింది. మళ్ళీ నగరపాలక సంస్థ అధికారులు కానీ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి మంత్రి శంకర్నారాయణ గారు కానీ ఏమాత్రం టిట్కోయిల్ జిల్లాలో మరి పట్టించుకోకున్న పాపాలు ఉన్నారు. ఇప్పటికైనా సరే వెంటనే టిట్కోయిల్ పూర్తి చేయకపోతే పెద్ద ఎత్తున అనంతపురం నగరంలో ఆందోళన చేస్తామని చెప్పేసి మంత్రులకి ఎమ్మెల్యేలకు హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా నివేశ స్థలాలు మరి 43,000 ఎకరాలు తీసుకుంటే 39,000 ఎకరాలు ఎక్కడ కోర్టులో సమస్యలు లేవు. మరి వాటిని కూడా దాదాపు ఇప్పటికి 5 సార్లు మరి పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ఇస్తాం ఇస్తామని ప్రజలకి మరి మబ్బి పెడుతున్నారు. ఇప్పటికైనా సరే ఇళ్ల స్థలాలు 1 సెంటు కాదు, పట్టణ ప్రాంతంలో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్లు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రేపు 1వ తారీఖున మరి లబ్ధిదారులు తీసుకుని నివేశ స్థలాల్లో కొడిమి దగ్గర మరి వంట వార్పు కార్యక్రమం నిర్వహిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే భవిష్యత్తులో మరింత పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాను.